అభిమానులే నాకు గాడ్ ఫాదర్, అభిమానులే నాకు గాడ్ ఫాదర్ అన్నారు. అలాగే ఇప్పుడు బయట అంతా ట్రెండింగ్ అంతా రాజకీయ పరంగా కళ్యాణ్ బాబుకి చిరంజీవి గారు గాడ్ ఫాదర్ ప్రజలు ఎక్కువ మంది అంటున్నారు, ప్రేక్షకులు అంటున్నారు. దాని గురించి అంచనా అది నాకు నేనుగా యా అవును సురేష్ కరెక్ట్, మా తమ్ముడికి నేను అని అంటే అసలు అసహ్యంగా ఉంటుంది. అది తమ్ముడు చెప్తే అందంగా ఉంటుంది. ఎన్నోసార్లు చెప్పాడు, తను చెప్పింది నా తండ్రి తర్వాత తండ్రి అంతా అన్నమాట అంటే నా బిడ్డ, నా తమ్ముడు కంటే నా బిడ్డ నేను భావిస్తాను. సార్ ఈ సినిమా ప్రోమోస్ చూస్తే అక్కడ రీమేక్ లాగా అనిపించట్లేదు, స్ట్రైట్ ఫిల్మ్ లాగే ఉంది. బట్ మీరు షూటింగ్ చేసినప్పుడు ఇది రీమేక్ లాగా అప్రోచ్ అయ్యారా, ఒక స్ట్రైట్ ఫిల్మ్ అనుకుంటే చేస్తారా? అండ్ ఎస్ అదే చెప్పబోతున్నాను. ఇందాక అడిగిన దానికి నేను ఇది ఒక రీమేక్ అనుకోనండి. ఆ ఎప్పుడైతే కోర్ దొరికిందో దానికి కనెక్ట్ అయ్యానో వెంటనే దీన్ని ఒరిజినల్ సబ్జెక్ట్గానే ఫీల్ అవుతాను. నాకేది గతంలో ఈ సీన్లు ఏం చేశారే చూపించండి ఐప్యాడ్లో అని ఎప్పుడు అడిగిన దాఖలాలు లేవు. నేనే కాదు ఎవ్వరు అడగలేదు. దీని కొత్త సబ్జెక్ట్ అనుకునే అందరం చేసాము కాబట్టి ఇది కొత్తగా ఆవిష్కరించబడింది, కొత్తగా ఉంది, ఉంటుంది సినిమాలో. అదే సార్ చిరంజీవి గారు, సార్ నమస్తే సార్. సార్ చిరంజీవి గారు నమస్తే సార్. ఇప్పుడు మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు కానీ రాజకీయాలు మీ నుంచి దూరం కాలేదు. అంటే ఈ గాడ్ ఫాదర్ సబ్జెక్ట్ అనుకోకుండా ఆ సబ్జెక్ట్ మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిందా? యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు కానీ పొలిటికల్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు మీరు మీకున్న ఎక్స్పీరియన్స్ కానీ అక్కడ మీరు అబ్జర్వ్ చేసిన సిచ్యువేషన్స్ కానీ ఈ క్యారెక్టరైజేషన్ కానీ గాడ్ ఫాదర్ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడింది సార్? ఈ గాడ్ ఫాదర్ సంబంధించి అది స్క్రిప్ట్ కోరుకున్న విధంగానే మేము మాట్లాడేము తప్ప మేము అనుకున్న విధంగా మాకు అనుకూలంగా అనుగుణంగా మాత్రం మేము మాట్లాడలేదు. ఇది సత్యం. క్యారెక్టర్ మేరకు మాట్లాడాము, దాని పరిధి మేరకు మాట్లాడాము. చిరంజీవి సార్, డైరెక్టర్ గారు అండి చిరంజీవి గారు, గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మార్లన్ బ్రాండో చేసిన సినిమా, దాని ఇంపాక్ట్ అనేది టోటల్ వరల్డ్ సినిమా మీద ఉంది. మీరు అలాంటి ఒక టైటిల్ పెట్టుకొని ఈ సినిమా చేస్తున్నారు, ఒక పోస్టర్లో కూడా మీరు కొంచెం మార్లన్ బ్రాండో ఇదిలో కనిపించారు సార్, ఇలా మీరు ఇలా ఉన్నారు కదా చూసినప్పుడు. సో ఆ సినిమా ఇంపాక్ట్ ఏమన్నా మీ మీద ఉందా? ఎప్పుడన్నా అలాంటివి చేయాలని అనుకున్నారా? అంత సాహసం చేయలేనండి. గ్రేట్ లెజెండరీ మా సినిమా వాళ్ళకే డెమి గాడ్ లాంటి మెలన్ బ్రాండ్ ఆయన సినిమా చూసి ఆనందించాం చిన్నప్పుడు ఎప్పుడో. ఆ తర్వాత మళ్ళీ నాకు గుర్తు ఈ మధ్యకాలం ఇప్పుడు నేను చూడలేదు. అండ్ అలాంటిది ఆయన షేడ్స్ ఉండేలాగా ఆయనలా ప్రయత్నాలు మాత్రం అస్సలు చేయలేదు, నాకు గుర్తుకోలేదు.